ఒక మంచి చమత్కారమైన సమస్యాపూర్ణం. కోడింజూచిన బాపనయ్యకు, కోడింజూచిన బాపనయ్యకు మదిన్ కోర్కుల్ పిశాళించెడిన్. ఒక కోడిని చూసి బ్రాహ్మణులు లొట్ల ఇస్తున్నట్టు, లొట్ల విరిపిడేస్తారండి. మంచి రుచి రుచికరమైన పదార్థం ఎదురుగా ఉంటే అది మనకి దొరక్కపోతే, దొరికిన దాని గురించి లొట్ల ఏడు, దొరక్కపోతే వాడు తినేస్తున్నాడు నాకు లేదు అని షుగర్ పేషెంట్ చూడండి, ఎవడన్నా స్వీట్ తింటూ ఉంటే వాడు లొట్ల వేస్తూ ఉంటాడు, అలాగ వేస్తాడు. కోడిని చూసి బ్రాహ్మణులు లొట్ల వేయడం ఏమిటి, అసలు కోడి తినడు కదా, ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా. ఇది సమస్య. దీనికి ప్రసాదరాయ కులపతి గారని మాకు గురుతుల్యులు, గొప్ప అవధాని. ఇప్పుడు వేళ సిద్ధేశ్వర ఆనంద భారతీయ తీర్థస్వామి పేరు మీద ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నారు, పూర్వాశ్రమంలో చాలా గొప్ప అవధానాలు చేశారు. అసలు ఆశువు చెప్పడంలో అంతటి వాడు లేడు అని ఆ రోజుల్లో ఒక పేరు ఉండేది. ఆయన చాలా చమత్కారంగా ఈ సమస్యను ఎంత బాగా చేశారంటే, బ్రాహ్మణుడు కోడి తినడానికి వీల్లేదు, ఒకనొక బ్రాహ్మణుడు తిన్నాడు, కలలో తిన్నాడు, ఇవన్నీ చేతకాని తినాలంటారు. అవధాన రంగంలో అలా చేయకూడదు. గొప్ప చమత్కారంతో ఆయన పూర్ణం చేశారు. కోడింజూచిన బాపనయ్యకు మదిన్ కోర్కును పిశాళించడు, నేడే వచ్చెను లేక, నేడే వచ్చెను లేక హృద్విరగముంది ఈర్పంగ తన్వంగి మర్నాడే ప్రొద్దున వచ్చునంచు. నేడే వచ్చెను లేక హృద్విరగముంది ఈర్పంగ తన్వంగి మర్నాడే ప్రొద్దున వచ్చునంచు. ఇక ఆనాడెట్లో వేగింపగా, ఇక ఆనాడెట్లో వేగింపగా కూడన్ వచ్చెనన్, కూడన్ వచ్చెనన్ నిశంత సమయ క్రోంకారముంజేయు, నిశంత సమయ క్రోంకారముంజేయు. ఆ కోడి చిన బాపనయ్యకు మదిన్ కోర్కుల్ పిశాళించడిన్. నిజంగానే ఈ పద్యం విని మీరు చూసుకోండి, కోడిని చూసి లొట్లయ్యచ్చు. నేడే వచ్చాను లేక, అవి సెల్ ఫోన్లు అవి లేని రోజులు. భార్య పుట్టింటికి వెళ్ళింది ఒక బ్రాహ్మణుడికి. అప్పట్లో పుట్టింటికి వెళితే 3-4 నెలలు వచ్చేవారు కదా, వెళ్ళడానికి ఓ 10 రోజులు పడుతుంది ప్రయాణం, మళ్ళీ రావడానికి ఓ 10 రోజులు, ఒకరోజే ఉండడానికి వెళ్ళడం ఎందుకు. అందుకని వెడితే ఓ 3 నెలలు వేసేవారు. మాకు శ్రావణ మాసం వెళ్ళారనుకోండి, మన ఆషాఢ మాసం వెడితే శ్రావణ మాసం కూడా రారు, ఆ నోములు అక్కడే చేయిస్తారు. ఆషాఢ పట్టి శ్రావణ పట్టి వీడి పని ఇంకా మాకు కిళ్ళి పట్టి, అందుకే ఇవే ఉంటాయి 2 నెలలు. ఆ 2 నెలల వరకు రాదు, 2 నెలల పాటు కైకి కొత్తగా పెళ్ళైన వాడు, ఆ భార్య లేకపోయేసరికి పాపం విరగవేదన, అదే 10 ఏళ్ళు అయితే సుఖంగా అనుకుంటాడు, పెళ్ళం పుట్టుకెడితే ఆనందం. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన వాడికి ఉండలేకపోతున్నాడు, అందుకని ఎప్పుడు వస్తుందో మా ఆవిడ. ఈలోపు ఒక ఉత్తరం వచ్చింది. ఏమిటి, తీరా అందులో ఏముంది, ఏదో ఫలానా రోజు వస్తుంది. ఆ రోజు రేపే ఆ ఉత్తరం ముందు రోజు వచ్చింది అనమాట. అబ్బా మనవాడు, బా మరి మా ఆవిడ వచ్చేస్తాం అమ్మయ్యా, ఇంకా కష్టాలన్నీ తీరిపోతే సుఖంగా ఏదో వేడకింత తిని హాయిగా ఇద్దరం ఆనందంగా చలాకీగా అని పట్నం ఇప్పుడు వెళ్ళాలి, ఏ సినిమాలు చూడాలి, ఇవన్నీ ఏమిటి అని చూసుకుంటాడు. రాగానే ఏ చీర కొనుక్కుని పట్టి బహుమతిగా అట్టి పెట్టాలి. నేడే వచ్చను లేక హృద్విరగముందీర్పంగ తన్వంగి మర్నాడే ప్రొద్దున వచ్చునంచు. ఆ ఉత్తరాలు కూడా ఆ రోజుల్లో చాలా ఆలస్యం అయ్యేవి, అందుకని వచ్చి 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 ఆ ఉత్తరం అందేసరికి మర్నాడే భారీ వస్తుంది. అప్పుడు కొంచెం ఆ పరిస్థితులు ఎటువంటి కొద్దిగా ఊళ్ళు కొంచెం కాస్త కొద్దిగా అభివృద్ధి చెందాయి. బండి మీద రావచ్చు, ఆవిడ పొద్దున్న వచ్చే బస్సు మీద కూడా రావచ్చు. పల్లెటూరుకు ఒక బస్సు ఉండేది, అది రోజు మొత్తం మీద 2 సార్లు వస్తుంది. ఆ ఉదయం వచ్చే బస్సుకు వస్తుందని ఏదో తెలిసిందనమాట. అందుకే నేను బ్రాహ్మణుడు చాలా ఆనందిస్తాం, పొద్దున్న బస్సుకు వస్తుంది మా ఆవిడ, పొద్దున్న బస్సుకు వస్తుంది అని అప్పటికే పక్క వాళ్ళకు కూడా చెప్పేసాడు, మా ఆవిడ వస్తుంది పొద్దున్న, మా ఆవిడ వస్తుంది అంటాను ఆనందంగా. ఆ ఉత్సాహంలో ఉన్నాడు ఆయన. అలా ఉండగా ఆనాడేట్లో వేగింపగా, మన పొద్దున మధ్యాహ్నం వచ్చింది ఉత్తరం, రాత్రి గడపాలిగా మరి, అసలు పైగా ఇన్నాళ్ళు గడపడం ఒక ఎత్తు, రేపు పొద్దున వస్తుందని తెలిసాక ఈ రాత్రి గడపడం మరో ఎత్తు. విరగవేదనలో ఉన్న వాళ్ళందరికీ అది విషయం తెలుసు, బ్రహ్మచారులకు తెలిసేది కాదు ఇది, ఎందుకంటే వాళ్ళది మొత్తమే వేదన. అందుకని ఆ రాత్రి గడపడం చాలా కష్టం. అందుకే ఆనాడెట్లో వేగింపగా అవధాని గారు, కులపతి గారు ఆ వాక్యం కూడా ఆ రాయడం ఉంది, అది దాని ఔచిత్యం అంట. ఆ రాత్రి గడపడం చాలా కష్టమైంది, మొత్తం మీద అలాగో గింటాడు, అంటే 3 ఇంటికే లేచిపోయాడు అనమాట. ఎందుకు లేచేట, కూడన్ వచ్చానన్న కోడి కూసింది. పల్లెటూళ్ళలో 3 ఇంటికి తొలి కోడి కూస్తుంది, 4, 4:30కి మరి కోడి కూస్తుంది, 5 ఇంటికి 3వ సారి కూస్తుంది. దాని విచిత్రంగా దానికి ఎవడు చెప్పాడు లెక్క, ఇంకోసారి కూయ్యదు. 3 కోతలు అంటారు లెక్క, అదే మనకు సంస్కృతం అన్ని 3, 3, 3, ఇక్కడ కూడా 3. ఆ తొలి కోడికి గడియారం ఎవరు చెబుతారో తెలియదు కానండి, అష్టగ్రహ కూటం ఉండని, భూకంపం ఉండని, ఏం కానీ వానరా అని, ఎండగాయని, ఏం కానీ అది తెల్లరగట్ట 3 ఇంటికి కూసి తీరుతుంది అంతే. అంత ఖచ్చితమైన జీవరాశుల కడుపుల్లో భగవంతుడు అంత ఖచ్చితమైన గడియారాలు పెట్టాడు. అందుకని ఆ కోడి కూసేసరికి కూడను వచ్చానన్, 3 ఇంటికి కోడి కూసిందిరా, లేవడానికి సిద్ధంగా ఉండమని భార్య కోసం లేచిపోయాడు అప్పుడే. కూడను వచ్చానని ఇప్పుడు 6 అయితే కానీ భార్య రాదు,
కానీ ఇప్పుడు అయిందేమో మూడున్నర నాలుగున్నర మరి కూడా తొలు కూడా మరి కూడా ఆ కోడిని చూడగానే కోడి కోతతోనే వచ్చేసిందేమో కూడను వచ్చానని అంటే అర్థం అది. అసలు ఆ కోతతోనే ఇంకా బస్సు రాలేదు, భార్య దిగలేదు, కానీ ఆ కోత భార్యను కూడా తీసుకొచ్చిందేమో. అసలు ఆ కోడి కోత ఎనక భార్య కోతలా వినపడింది అనమాట. ఏమండి ఈ పాపం ఎలా ఉన్నారో రెండు నెలలు బట్టి అని భార్య పలకరిస్తున్నంత ఆనందం కలిగి కూడన్ వచ్చానను నిశాంత సమయక్రోంకారముంజేయున కోడిని చూచిన బాపనయ్యకు. నిశాంత సమయం రాత్రి అంతమై ఉదయం అవుతుంటే అప్పుడు క్రోంకారం కుక్కురోకో కుక్కురోకో అని కోడి కూస్తున్నటువంటి ఆ కోడిని చూడగానే ఈ బ్రాహ్మణుడికి మదిన్ కోర్కెల్ పిసాళించడిన్ ఆవిడ వస్తుంది, ఆవిడ వస్తుంది, ఇంక గంటలో వస్తుంది, ఇంక అరగంటలో వస్తుంది, అదిగో దుమ్ము రేగుతోంది, బస్సు వస్తుందేమో, వీడు దుమ్ము రేగడానికేమో తెలియదు ఆ విషయం అని ఒక భ్రమలో ఉంటాడు కాబట్టి హాయిగా ఆయనకి మనసులో కోర్కెలు పిసాడించాయి. ఎంత అందమైనటువంటి పూరనండి. అటు బ్రాహ్మణుడు యొక్క శీలాన్ని జడగొట్టకుండా వాడి చేత కోడి మాంసం తినిపించకుండా మంచి కొత్తగా కొత్త పెళ్లి కొడుకును పెట్టి భార్య విరహాన్ని పెట్టి అద్భుతమైన చమత్కారమైన ఔచితీభరితమైన పూరణ అంటే ఇదిలే.